వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ మొత్తానికి మునుగోడు రాజకీయాలు రోజు రోజుకి మారుతున్నాయి అయితే సిపిఐ సిపిఎం పార్టీలు మాత్రం ఇప్పుడు కీలకంగా మారాయి ఎందుకంటే ఆ పార్టీల మద్దతు ఏ పార్టీకి ఇస్తాయని చెప్పేసి సర్వత్రా చర్చకు దా దారి ఎందుకంటే మునుగోడులో ఒకప్పుడు సిపిఐ సిపిఎం అడ్డగా కూడా చెప్పుకుంటారు సిపిఐ సిపిఎం తర్వాతనే కాంగ్రెస్ పార్టీ అడ్డగా మారింది ఇంకా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం కనుక కలిస్తే మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీదే విజయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైతే సిపిఎం మద్దతు ఇచ్చిందో అంటే లెఫ్ట్ పార్టీలో అలాంటి సమయంలో కూడా కా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో తోటి గెలవడం అనేది కూడా జరిగింది అయితే ఇప్పుడు మరి కాషాయం అంటే ఈ సిపిఐ సిపిఎం పార్టీల మద్దతు ఏ పార్టీకి ఇవ్వబోతున్నాయి అటు కాంగ్రెస్కా టీఆర్ఎస్ పార్టీకా అయితే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాత్రం ఒక హాట్ కామెంట్ చేయడం అనేది జరిగింది రాజగోపాల్ పైన అంటే రాజగోపాల్ని ఓడగించేందుకు ఏ పార్టీ తోటైనా కలవడానికి సిద్ధము అని చెప్పేసి సో ఆయన డైరెక్ట్గా ఏంది బీజేపీ పార్టీకి అయితే మద్దతు ఇవ్వమని చెప్పేసి చెప్పేశాడు ఇప్పటివరకు చరిత్రలో బీజేపీకి ఇచ్చిన దాఖలు కూడా లేవు మరి ఇస్తే టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ పార్టీ కానీ ఇవ్వాలి అయితే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా అని చెప్పేసి కూడా చెప్తున్నారు కాకపోతే ఇక నాగార్జున సాగర్ దగ్గర కానీ కొన్ని చోట్ల మాత్రం హుజూర్ నగర్లో ఇలాంటి కొన్ని చోట్ల మాత్రం అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీకి మాత్రం లెఫ్ట్ పార్టీలు మద్దతు మద్దతు ప్రకటించాయి మరి ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం అనేది జరుగుతుంది మరి లెఫ్ట్ పార్టీల మద్దతు ఏ పార్టీకై ఉండొచ్చు మరి రేవంత్ రెడ్డి వెళ్ళి లెఫ్ట్ పార్టీల మద్దతు కోరుతాడా ఎందుకంటే గతంలో కూడా లెఫ్ట్ పార్టీల మద్దతుతోటే రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలకు వెళ్ళడం అనేది కూడా జరిగింది మరి అదేవిధంగా ఇప్పుడు ఉప ఎన్నికల్లో కనుక వాళ్ళు మద్దతు ఇస్తే మాత్రం అక్కడ సిపిఐ సిపిఎం వాళ్ళ ఓటు బ్యాంకు ఇటు కాంగ్రెస్ ఓటు బ్యాంకు రెండు కలిస్తే మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఒక రెండు మూడు వేల ఓట్ల తేడాతోటైనా బయటపడే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి మరి లెఫ్ట్ పార్టీల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఇస్తాయని చెప్పేసి మీరు భావిస్తున్నారు ారా తమినేని వీరభద్రం చెప్పిన మాటల్లో మరి ఏ పార్టీకి మద్దతు ఇవ్వచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ